సంగారెడ్డి జిల్లాలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ లో చేరారు. ఆర్థిక మంత్రి హరీష్ రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. అందుకే ఆ పార్టీ కార్యకర్తలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు నేతలు సీఎం కేసీఆర్ పై విశ్వాసంతో టిఆర్ఎస్ లో చేరుతున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికే దిక్సూచిగా నిలిచాయని మంత్రి హరీష్ రావు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి గ్రామంలో డంప్ యార్డులు, వైకుంఠ ధామాలు, నర్సరీ, చెత్త సేకరణ వాహనాలు, ప్రకృతి వనాల నిర్మాణం, ప్రతి నేలపల్లి ప్రగతి కింద నిధులను ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి వివరించారు. పల్లె పల్లెకు ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, డంప్ యార్డులు, ప్రతి పల్లెకు ఒక ట్రాక్టర్ను, ట్యాంకర్ను, ట్రాలీని, ప్రతి పల్లెకు ఒక నర్సరీని, ప్రతి పల్లెకు కూడా నెల నెల 1వ తేదీ పల్లె ప్రగతి కింద నిధులు మంజూరు చేస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం. 70 ఏళ్లలో జరగని అభివృద్ధిని ఈరోజు ఈ 6 ఏళ్ల టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు చేసి చూపించాం. ఇవాళ స్పష్టమైన మార్పు కనబడుతుంది. టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసే కాంగ్రెస్ బీజేపీల నుంచి నేతలు గులాబీ నీడను చేరుతున్నారని అన్నారు. సదాశివపేటలో 32 కోట్లతో మిషన్ భగీరథ పనులు జరుగుతున్నాయని మంత్రి వివరించారు. జిల్లా మంత్రిగా సంగారెడ్డి నియోజకవర్గం అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు.